దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం బీజేపీ టీఆర్ఎస్ల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకోగా ఓటమి భయం పట్టుకున్న గులాబీ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపైన అవాస్తవాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది. ఈ రోజు పోలింగ్ సందర్భంగా తప్పుడు ప్రచారాలతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఆ రెండు పార్టీలు ప్రణాళికలు రచించాయని టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దుబ్బాక ఎన్నికలను ప్రభావితం చేయడానికి చెరుకు శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని టీఆర్ఎస్ బీజేపీ పార్టీలే చేశాయనే సందేహాలు కలుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలన్నారు ఉత్తమ్. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ అత్యవసరంగా నేను జూమ్ యాప్ కాల్ ఫోర్ చేయడం జరిగింది. కొందరు దుర్మార్గులు ఒక TV9 లోగో వాడుకొని TV9 వారు వారి న్యూస్ కాదని చెప్పి వాళ్ళు ప్రకటన ఇచ్చారు. TV9 లోగో వాడుకొని మన దుబ్బాక బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతుందని ఒక చాలా దుర్మార్గపు ఆలోచనతో ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి చెరుకు శ్రీనివాసరెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి కొడుకు, చాలా నీతి నిజాయితీ పద్ధతిగా బతికిన వాళ్ళు. అది కూడా పోలింగు 7 గంటలకి మొదలవుతున్న సమయంలో ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్. చెరుకు శ్రీనివాసరెడ్డి, సన్ ఆఫ్ చెరుకు ముత్యంరెడ్డి, సిన్సియర్ కమిటెడ్ పర్సన్. అతను ఎమ్మెల్యే అయితే దుబ్బాక ప్రాంత ప్రజలకి మేలు జరుగుతుంది. ఇది హరీష్ రావు, రఘునందన్ రావు దగ్గర బంధువులు, అన్నదమ్ములు, ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. వాళ్ళు చేసిన నాటకం మేము భావిస్తున్నాం, అది నమ్మొద్దు. ఇది ఒక పూర్తిగా నిజంగా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఓటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సానుభూతి పరులు ఇది ఎవరూ పట్టించుకోకూడదు. చెరుకు శ్రీనివాసరెడ్డి ఒక మంచి క్యాండిడేటు, ఎమ్మెల్యే అయితే దుబ్బాక ప్రాంతానికి మేలు జరుగుతుంది.